సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో గాయస్, ఈ వీడియో ఈరోజు జరిగిన రా హైలైట్స్ వీడియో. అండ్ గాయస్, ఈరోజు రాలో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రిటర్న్ చేసినారు. అండ్ గాయస్ ఓన్లీ రిటర్న్ కాదు, మనకి ఈరోజు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ది ఒక సాలిడ్ F5 బి చూడడానికి దొరికింది. అండ్ మనకి పాల్ హేమన్ అండ్ ద బీస్ట్ మధ్యలో ఒక మంచి సెగ్మెంట్ బి చూడడానికి దొరికింది. అండ్ గాయస్ అంతేకాదు, ఈరోజు మన బీస్ట్ బ్రాక్ లెస్ బర్త్డే. సో ఫస్ట్ మనము మన బ్రాక్ లెస్నర్ కి బర్త్డే విష్ చేద్దాం. సో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్, మీకు మన రెస్సెల్ తెలుగు ఫ్యామిలీ తరఫు నుంచి వెరీ వెరీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే, హ్యాపీ బర్త్డే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్. సో గైస్, మీరందరూ కంపల్సరీ ఈ రోజు కామెంట్స్ లో మన బ్రాక్ లెస్నర్ కి బర్త్డే విష్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ది. అండ్ గైస్, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ది ఎంట్రీ కాగానే అక్కడ ఉన్న ఫ్యాన్స్ చాలా జబర్దస్త్గా చీర్ చేసినారు, చాలా మంచి సపోర్ట్ చూపించినారు. అండ్ గైస్ అంతేకాదు, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రింగ్లో వచ్చి మైక్ తీసుకొని చెప్పినారు, దేవుడు మీ అందరికీ మంచి చూసుకోవాలంటే టెక్సస్ సిటీకి మంచి చూసుకోవాలని ఒక టైప్లో మన బ్రాక్ చెప్పినారు. అండ్ గైస్ దాని తర్వాత మన బ్రాక్ ఏమన్నారు అంటే, ఇందాక మీరు అందరూ చూసినారు అంటే రా స్టార్టింగ్లో మన స్మాక్డౌన్లో జరిగిన రోమన్ రేన్స్ ఒక సెగ్మెంట్ ప్రోమో అంటే ఒక వీడియో చూపించినారు. సో అందుకనే ద బీస్ట్ చెప్పినారు. ఇందాక మీరు అందరూ చూసినారు అంటే రోమన్ రేన్స్ ఏమంటున్నాడు అంటే లైఫ్ ఈజ్ గుడ్ అంట, అంటే రోమన్ రేన్స్ లైఫ్ చాలా జబర్దస్త్గా ఉందంట. అండ్ ఇదంతా ఎప్పటి నుంచి జరుగుతుంది అంటే రెసల్ మేనియా నుంచి, అంటే రెసల్ మేనియా తర్వాత రోమన్ రేన్స్ ప్రైవేట్ జెట్లో తిరుగుతున్నాడు అండ్ ఒక కింగ్ లా తింటున్నాడు. అండ్ దాని తర్వాత మన బ్రాక్ లెస్నర్ ఒక బ్యాడ్ వర్డ్ చెప్పినారు రోమన్ రేన్స్కి. సో ఆ బ్యాడ్ వర్డ్ చెప్పిన తర్వాత మన బ్రాక్ ఏమన్నారు అంటే, నేను అంటే ఒక అంటే పందిలకి ఇవన్నీ నేను మన ఫామ్లో నేను రోజు కట్ చేస్తాను ఒక టైప్లో మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ చెప్పినారు. అండ్ గైస్ దాని తర్వాత బ్రాక్ ఏమన్నారు అంటే, ఈ సమ్మర్ స్లామ్లో నేను రోమన్ రేన్స్కి చాలా అంటే చాలా భయంకరంగా కొడతాను, కుమ్మేస్తాను. అండ్ రోమన్ రేన్స్ లైఫ్లో ఎవరు రోమన్ రేన్స్కి అంత భయంకరంగా కొట్టదు, ఆ టైప్లో కొడతాను రోమన్ రేన్స్ కానీ మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ చెప్పినారు. సో గాయస్ అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన పాల్ హేమన్ దిహస్. గాయస్ ఈరోజు మన పాల్ హేమన్ వచ్చినారు రాలో. అండ్ పాల్ హేమన్ ఇంటరప్ట్ చేసినారు మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి. అండ్ పాల్ హేమన్ చెప్పిన అంటే పాల్ హేమన్ అక్కడ స్క్రీన్ సైడ్ నుంచి మాట్లాడినారు. అండ్ పాల్ హేమన్ చెప్పినారు, లేడీస్ అండ్ జెంటల్మెన్ అంటే ఇక్కడ ఐలాండ్ ఆఫ్ రెలివెన్సీలో కొంతమంది బూబి చేస్తున్నారు అని ఒక టైప్లో పాల్ హేమన్ చెప్పినారు. అప్పుడు గైస్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరు యూస్ అని చాండ్ చేసినారు. సో అప్పుడే పాల్ హేమన్ ద బ్రాక్ ఎక్కిరిచినారు. అండ్ పాల్ హేమన్ ఏమన్నారంటే, హే మీరు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి సక్ అని చెప్పకుంటారు, ఎందుకంటే ద బీస్ట్ సక్ అని మన పాల్ హేమన్ ఎక్కిరిచేసినారు బ్రాక్ లెస్నర్కి. సో గైస్ అప్పుడే బ్రాక్ సాలిడ్ ఎక్కిరిచినారు అంటే మన పాల్ హేమన్కి పందని చెప్పినారు మన బ్రాక్ లెస్నర్. సో గైస్ దాని తర్వాత మన పాల్ హేమన్ చెప్పినారు, సో చూడు బ్రాక్ లెస్నర్ రెసల్ మేనియా నుంచి సమ్మర్ స్లామ్ వరకు అంటే తెలుసు అంటే ఇప్పుడు రెసల్ మేనియాలో ఏం జరిగిందో అండ్ ఇప్పుడు సమ్మర్ స్లామ్లో ఏం జరుగుతుందో నీకు చాలా బాగా తెలుసు. అండ్ ఇదంతా నీ చేతులు ఉంది, అర్థమైందా? మొత్తం నీ చేతుల్లో ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే, నీకు బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి. యస్ గైస్, మన పాల్ హేమన్ బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడినారు. అండ్ బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు మన పాల్ హేమన్ ఏమన్నారు అంటే, చూడు బ్రాక్ లెస్నర్ నీకు బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి, అందరు నీ పాన్నే బెట్టింగ్ చేస్తున్నారు అండ్ అందరి ప్రకారం నువ్వు గెలుస్తావని అందరూ అనుకుంటున్నారు. కానీ రియాలిటీ ఏంటంటే బ్రాక్ లెస్నర్ రోమన్ రేన్స్ ఏందో రోమన్ రేన్స్ ఆల్రెడీ చూపించేసినాడు, అంటే రోమన్ రేన్స్ ఉన్న గ్రేట్నెస్ని రోమన్ రేన్స్ చూపించినాడు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నీ లెగసీని అందరూ సపోర్ట్ చేస్తారు, ఇప్పుడు నీ లెగసీ అందరి చేతుల్లో ఉంది, ఏంది అందరు నీకు సపోర్ట్ చేస్తున్నారు బెట్టింగ్ వర్స్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే బ్రాక్ లెస్నర్, నువ్వు సమ్మర్ స్లామ్లో మన రోమన్ రేన్స్కి నువ్వు కొట్టేస్తావు అనుకుంటా, అంటే నువ్వు సరే నువ్వు కుమ్మేస్తావు కరెక్టే, అండ్ నువ్వు రోమన్ రేన్స్ 10 సెకండ్స్ కోసం అని కాదంటే, లాస్ట్ మన్ స్టాండింగ్ మ్యాచ్ కదా, సో 10 కౌంట్ వరకు 10 సెకండ్స్ కోసం కాదు, నువ్వు 100 సెకండ్స్ కోసం నువ్వు రోమన్ రేన్స్కి పడేస్తావు కుమ్మేస్తావు కరెక్టే, కానీ నువ్వు ఒక బీస్ట్ బ్రాక్ లెస్నర్ కదా, అందుకని నీకు ఫరక్ పడ అంటే నువ్వు కేర్ చేయవు, అంటే నీ వల్ల ఒక మనిషి 10 సెకండ్స్ కోసం పడిపోయినా 100 సెకండ్స్ కోసం కింద పడిపోయినా నువ్వు అసలు కేర్ చేయవు, ఎందుకంటే నువ్వు ఒక బీస్ట్వి కదా. నీ వల్ల రోమన్ రేన్స్ హాస్పిటల్ వెళ్ళినా నువ్వు అసలు కేర్ చేయను, అసలు పట్టించుకోవు, ఎందుకంటే నువ్వు ఒక బీస్ట్వి కదా, నువ్వు ఒక బీస్ట్ బ్రాక్ లెస్నర్వి, నీ వల్ల నా ట్రైబల్ షిప్ చాలా చాలా పెద్ద ప్రాబ్లం వచ్చేస్తాడు, ఎందుకంటే అసలు అంటే మన పాల్ హేమన్
ఏమంటున్నారు అంటే అసలు మనిషివి కాదు, అర్థమైందా, నువ్వు ఒక బీస్ట్ వి, నువ్వు ఒక అంటే చాలా పెద్ద మాట చెప్పేసినారు మన పాల్ హేమన్. అంటే మన బ్రాక్ మనసులో ఎలాంటి ఫీలింగ్స్ లేవు, అంటే బ్రాక్ లెస్నర్ వల్ల ఒక సూపర్ స్టార్ లైఫ్ లో ఏమేమి బాధలు వస్తాయి అంటే, ఒక బ్రాక్ చాలా భయంకరంగా కొట్టేస్తాడు, కుమ్మేస్తాడు, అంటే ఒక సూపర్ స్టార్ గురించి ఆలోచించాడు, అంటే బ్రాక్ కొట్టిన తర్వాత ఆ సూపర్ స్టార్ పరిస్థితి ఏమైపోతుంది దాని గురించి అసలు ఆలోచించాడు, అంటే బ్రాక్ మనసులో కొంచెం ఫీలింగ్స్ లేవు, బ్రాక్ ఎవరికి పట్టించుకోడు, బ్రాక్ అసలు ఎవరు క్రియేర్ చేయాలని ఒక టైప్ లో మన పాల్ హేమన్ చెప్పినారు. అండ్ గాయస్ అంతేకాదు, పాల్ హేమన్ ఏమన్నారు అంటే చూడు, బ్రాక్ లెస్నర్ నా ట్రైబల్ షిప్ రోమన్ రేన్స్ ఇప్పుడు 700 డేస్ క్లోజ్, అంటే హ్యాజ్ ఎ యూనివర్సల్ ఛాంపియన్ రోమన్ రేన్స్ ఇప్పుడు చాలా క్లోజ్ ఉన్నాడు, 700 డేస్ చాలా దగ్గర వచ్చేసినాడు. అండ్ నేను నీకు నిజం చెప్తున్నాను, నువ్వు రోమన్ రేన్స్ టైటిల్ రేన్ కి అండ్ నువ్వు అంటే మన రోమన్ రేన్స్ స్ట్రీక్ కి నువ్వు ఎండ్ చేయలేవు, అర్థమైందా, దాని వల్ల కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే నేను రోమన్ రేన్స్ కి రెడీ చేస్తాను, అర్థమైందా, నేను రోమన్ రేన్స్ కి రెడీ చేస్తాను, నేను రోమన్ రేన్స్ కి ట్రైన్ చేస్తాను, అండ్ రోమన్ రేన్స్ ని చాలా భయంకరంగా కొట్టేస్తాడు, కుమ్మేస్తాడు, అండ్ దాని తర్వాత రోమన్ రేన్స్ నీ లోపలికి అంటే నీ గుండెని బయటకి తీస్తాడు, అర్థమైందా, అంత భయంకరంగా కొట్టేస్తాడు. ఆ టైప్ లో నేను రోమన్ రేన్స్ కి రెడీ చేస్తానని మన పాల్ హేమన్ చెప్పినారు. సో గైస్ అప్పుడే బ్రాక్ లెస్నర్ ఏదో మాట్లాడడం అనుకున్నారు, కానీ అంతలోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మిస్టర్ మనీ ఇన్ ద బ్యాంక్ థ్వీరీది. ఎస్ గైస్ థ్వీరీ ఇంటర్వ్యూ చేసినారు, అండ్ థ్వీరీ వచ్చి చెప్పినారు ఈసారి కాకపోయే సమ్మర్ స్లామ్కి ఎవరు మర్చిపోరు, ఈసారి కాకపోయే సమ్మర్ స్లామ్ ఒక జబర సమ్మర్ స్లామ్ ఉంటుంది, ఎందుకంటే నేను ఈ సమ్మర్ స్లామ్లో ఫస్ట్ బాబీ ల్యాష్లీతో ఫైట్ చేస్తాను, అండ్ నేను బాబీ ల్యాష్లీ ఓడిపించి నా యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ని రిటర్న్ తీసుకుంటాను, అండ్ దాని తర్వాత నేను ఆరామ్గా బ్యాస్ట్ వెళ్ళి మంచిగా కూర్చొని మీ మ్యాచ్ చూస్తాను, అండ్ మీ మ్యాచ్లో అంటే రోమన్ రేన్స్ వర్సెస్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ మ్యాచ్లో ఎవరు గెలిచినా సరే నేను అంటే ఉరుకుంటా రాను, అంటే తొందరపడాను, నేను వెళ్ళా నడుచుకుంటా వస్తాను, నా మైందా బ్రీఫ్ కేసుకి నేను క్యాషింగ్ చేస్తాను, అండ్ దాని తర్వాత నేను నీ పైన కాల్ పెడతాను. ఎస్ గా థ్యూరీ చాలా పెద్ద మాట చెప్పినారు, నేను నీ పైన అంటే నేను నీ ఛాతి పైన కాల్ పెడతాను, లేకపోతే నేను రోమన్ ఛాతి పైన కాల్ పెట్టి మరి మ్యాచ్ అంటే చాలా ఈజీలీ మ్యాచ్ గెలుస్తాను, అండ్ దాని తర్వాత అక్కడ ఉన్న అనౌన్సర్ అనౌన్స్ చేస్తాడు, సో ఇప్పుడు యువర్ న్యూ యంగెస్ట్ డబ్ల్యూడబ్ల్యూ అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ వరల్డ్ హెవీవేట్ ఛాంపియన్ ఇంకెవరు కాదు థ్యూరీ అని, అంటే థ్యూరీ చెప్పినారు అంటే ఈ టైప్ లో అనౌన్సర్ అనౌన్స్ చేస్తారని థ్యూరీ చెప్పినారు. సో గైస్ అప్పుడే మన బ్రాక్ లెస్నర్ చెప్పినారు, సరే నీకు అంత ఉంటుందా ఇప్పుడు చూసుకోండి, ఇప్పుడే రింగ్ లో వచ్చే చూసుకుందామని ఒక టైప్ లో మన బ్రాక్ లెస్నర్ చెప్పినారు. సో గైస్ అప్పుడే థ్యూరీ చెప్పినారు, చూడు బ్రాక్ లెస్నర్ ఈ సమ్మర్ స్లామ్ లో నువ్వు గెలిచినా అండ్ రోమన్ రేన్స్ గెలిచినా నాకేం ఫరక్ పడదు, అండ్ ఇంకోటి ఏంటంటే పాల్ హేమన్ నువ్వు ద బీస్ట్ చెప్పి నేను ఎందుకంటే ఈ బీస్ట్ బ్రాక్ లెస్నర్ నిజం చెప్తున్నా అంటే అసలు ఎవరు కేర్ చేయడని ఒక వీడియో చూపించినారు, అంటే మీద గుర్తుండొచ్చు ఎలిమినేషన్ చేంబర్ లో మన బ్రాక్ లెస్నర్ ఆ పోర్ట్ పైకి వెళ్ళి ఆస్టిన్ థ్యూరీకి చాలా జబరస్ అంటే జబరస్ ఎఫ్ఐ కొట్టేసినారు, ఆ పోర్ట్ పైకి లేపే తెచ్చినారు, చాలా జబరస్ ఎఫ్ఐ కొట్టేసినారు. సో అదే ఫుటేజ్ చూపించినారు మన థ్యూరీ, అండ్ మన థ్యూరీ ఏమన్నారు అంటే చూడు పాల్ హేమన్ నా ప్లేస్ లో రోమన్ రేన్స్ ఉన్నా ఉండొచ్చు, అంటే మేమేం చెప్పలేదు ఎందుకంటే అసలు బ్రాక్ లెస్నర్ ఒక బీస్ట్, అంటే బ్రాక్ అసలు కేర్ చేయడు, బ్రాక్ లెస్నర్ ఏ సూపర్ స్టార్ లైఫ్ గురించి అసలు ఏం ఆలోచించు, అంటే బ్రాక్ కొట్టడం వల్ల అంటే బ్రాక్ వల్ల ఒక సూపర్ స్టార్ లైఫ్ ఖరాబ్ అయిపోతుంది, బ్రాక్ వల్ల ఒక సూపర్ స్టార్ కెరీర్ ఎండ్ అయిపోతుంది అని బ్రాక్ అసలు పట్టించుకోండి, బ్రాక్ అసలు ఏం ఆలోచించాడు, బ్రాక్ ఒక బీస్ట్. సో నేను ఎప్పుడు మర్చిపోను, అర్థమైందా, బ్రాక్ లెస్నర్ నువ్వు చేసిన పని నేను ఎప్పుడు మర్చిపోను, ఎలిమినేషన్ చేంబర్ నువ్వు కొట్టిన దెబ్బలకి నేను ఎప్పుడు మర్చిపోను అని మన థ్యూరీ చెప్పినారు. అండ్ గాయస్ అప్పుడే అక్కడ అంటే అక్కడ ఇంకల నుంచి వచ్చినారు మన చాడ్ గేబుల్ అండ్ ఓటిస్ రహంగానే మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఒక జబర్దస్త్ మాట చెప్పినారు. అండ్ అది ఏంటంటే బ్రాక్ లెస్నర్ ఈరోజు ఇక్కడ రాల్ రహంగానే కాక్రోచెస్ అన్నీ వస్తున్నాయి, అంటే కాక్రోచులు అందరూ నా ముందు వస్తున్నారు ఏందని ఒక టైప్లో మన బ్రాక్ లెస్నర్ థ్యూరీకి చాడ్ గేబుల్కి అండ్ మన ఓటిస్ ఒక టైప్లో కాక్రోచ్ అని చెప్పినారు. అండ్ ఇంకేముండే దహాని తర్వాత మన షాడ్ గేబుల్ అండ్ ఓటీస్ ఇద్దరు కలిసి అటాక్ చేసినారు బీస్ట్ బ్రాక్ లెస్నర్ పైన. కానీ గైస్ మీకు తెలుసు కదా బ్రాక్ పైన అటాక్ చేయడం అంటే మామూలు మాట కాదు, ఎందుకంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అక్కడ, సో అందుకని మన బీస్ట్ బ్రాక్ లెస్నర్ చాలా జబర్దస్త్ ఫైట్ బ్యాక్ చేసినారు అండ్ బీస్ట్ బ్రాక్ లెస్నర్ చాలా భయంకర కుమ్మేసినారు మన షాడ్ గేబుల్ అండ్ ఓటీస్ కి. అండ్ గైస్ అంతేకాదు రింగ్ బయట అయితే ఆ స్టీల్ స్టెప్ తీసుకుని మరి కొట్టినారు మన బ్రాక్ లెస్నర్ ఓటీస్ కి అండ్ షాడ్ గేబుల్ కి. అండ్ గైస్ అంతేకాదు అక్కడ ఉన్న కామెంటర్స్ టేబుల్ పైన
మన బ్రాక్ లెస్నర్ ఒక అంటే ఒక చాలా లైట్ వెయిట్ ఉన్న సూపర్ స్టార్ కి లేపినట్టు ఓటిస్ లాంటి సూపర్ స్టార్ చాలా ఈజీలీ లేపినారు అండ్ చాలా ఈజీలీ ఎఫ్ఐ కొట్టేసినారు మన కామెంటర్స్ టేబుల్ పైన. నిజంగా చాలా జబర్దస్త్ ఎఫ్ఐ ఉండే చాలా ఈజీలీ లేపినారు మన అంటే ఇంత ఇంత హెవీ వెయిట్ సూపర్ స్టార్ కి చాలా ఈజీలీ లేపినారు మన బ్రాక్ లెస్ అంటే మన బ్రాక్ నిజంగా చాలా దమ్ ఉంది. బ్రాక్ చాలా ఆరామ్గా లేపినారు ఓటిస్ కి అండ్ ఆ కామెంటర్స్ టేబుల్ పైన జబర్దస్త్ ఎఫ్ఐ కొట్టేసినారు అండ్ ఇదంతా చాలా మంది షాక్ అయిపోయినారు. అండ్ గైస్ ఇంకేముండే అంటే మన పాల్ హేమన్ తిరిగి చాలా షాక్ అయిపోయినారు ఇదంతా చూసి. అండ్ గైస్ ఇక్కడనే మన బ్రాక్ లెస్నర్ ది సెగ్మెంట్ అయిపోయింది. సో వన్స్ అగైన్ మన బీస్ట్ బ్రాక్ లెస్నర్ కి హ్యాపీ బర్త్డే. సో నెక్స్ట్ రింగ్ లో ఎంట్రీ అయిపోయింది ద 619 రెమిస్టేరియో అండ్ డామినిక్ ది. సో గైస్ అప్పటికే ఎంట్రీ అయిపోయింది ద జడ్జ్మెంట్ డే అంటే మన ఫిన్ బ్యాలర్ అండ్ డేమియన్ ప్రిస్ట్రీ. అండ్ గైస్ మన ఫిన్ బ్యాలర్ అండ్ డేమియన్ ప్రిస్ట్ రింగ్ లో రాగానే మన డేమియన్ చెప్పిన అంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరికి నిలబడండి అని చెప్పినారు అండ్ మీరందరూ నిలబడి మాకు మర్యాద అని చెప్పినారు. అండ్ గైస్ దాని తర్వాత మన డేమియన్ చెప్పినారు చూడు రెమిస్టేరియో నీకు అంటే ఇంకో 2 వీక్స్లో అంటే మన మెడిసిన్స్ గార్డెన్లో నీకు 20 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతాయి ఈ డబ్ల్యూడబ్ల్యూలో. సో దీని అర్థం ఏంటంటే నీ పని అయిపోయింది, అర్థమైందా 20 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది, నీ పని అయిపోయింది, నీ టైం అయిపోయింది బాబు అని మన డేమియన్ చెప్పినారు. అండ్ దాని తర్వాత మన డేమియన్ బెస్ట్ ఆఫర్ ఇచ్చినారు మన డామినిక్ కి అంటే ఏమని చెప్పినారంటే చూడు డామినిక్ చూడు నీ ఫాదర్ పని అయిపోయింది సో అందుకని ఇప్పుడు నువ్వు మా జడ్జ్మెంట్ వచ్చి అర్థమైందా నువ్వు మా టీంకి జాయిన్ అయిపోతే నీకు మంచిగా ఉంటాయని చెప్పినారు. అండ్ మన ఫిన్ బ్యాలర్ ఏమన్నారు అంటే చూడండి అంటే మన రెమిస్టేరియో చెప్పినారు చూడు రెమిస్టేరియో అంటే ఏజ్ ఏజ్ని చూడు అంటే ఏజ్ ఒక బ్యాడ్ లీడర్ ఉండే అర్థమైందా సో అందుకని ఏజ్ పని అయిపోయింది అండ్ నువ్వు ఒక బ్యాడ్ లీడర్ అని కాదు నువ్వు ఒక బ్యాడ్ ఫాదర్ అని చెప్పినారు. చాలా ఎక్కిరిచినారు అప్పుడే మన రెమిస్టేరియో అటాక్ చేసినారు మన ఫిన్ బ్యాలర్ పైన అండ్ రెమిస్టేరియో అండ్ డామినిక్ కలిసి అటాక్ చేసినారు మన ఫిన్ బ్యాలర్ అండ్ డేమియన్ ప్రిస్ట్ పైన. అండ్ దాని తర్వాత మనకి రెమిస్టేరియో వర్సెస్ ఫిన్ బ్యాలర్ మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ గైస్ ఈ మ్యాచ్ జబర్దస్త్ మ్యాచ్ ఉండే, ఈ మ్యాచ్ లో మన డేమియన్ కొంచెం చీట్ చేసినారు. అండ్ గైస్ అంతేకాదు ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడితే గైస్ ఈ మ్యాచ్ లో వినర్ అయినారు మన ఫిన్ బ్యాలర్. ఎస్ గైస్ రెమిస్టేరియో వర్సెస్ మన ఫిన్ బ్యాలర్ సింగిల్స్ మ్యాచ్ లో వినర్ అని ఎవరు కాదు మన ఫిన్ బ్యాలర్. సో నెక్స్ట్ రింగ్ లో ఎంట్రీ అయిపోయింది మన బెక్కిలిన్సీ. అండ్ బెక్కిలించి రింగ్ సైడ్ వచ్చే కామెంటర్ స్టేల్ పైన నిలబడి మరి ఒక మాట అయిపోయింది మైక్ తీసుకొని. అండ్ అది ఏంటంటే చూడండి నేను ఈ మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియర్ ఈవెంట్ చాలా కష్టపడ్డాను బట్ అయినా ఆ లీ మోర్గన్ ఆ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేసు గెలిచింది. అండ్ దాని తర్వాత లీ మోర్గన్ క్యాష్ ఇన్ చేసింది 2 రోజులపైన అండ్ న్యూ ఛాంపియన్ అయిపోయింది లీ మోర్గన్ కి. అండ్ చాలా కష్టపడ్డాను బట్ నాకు అయినా అవకాశం దొరకలేదు. అండ్ రీసెంట్లీ అంటే లాస్ట్ వీక్ నేను ఒక నో హోల్స్ బార్డ్ మ్యాచ్ లో ఫైట్ చేసి గెలిచినాను బట్ అయినా నాకు అవకాశం ఇస్తలేరు, అర్థమైందా ఆంటీలు ఈ డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు నాకు అవకాశం ఇస్తలేరు. వీళ్ళు కారు మేళ లాంటి సూపర్ స్టార్ కి ఒక రీ మ్యాచ్ కోసం అంటే ఒక ఓడిపోయిన సూపర్ స్టార్ కి రీ మ్యాచ్ కోసం అవకాశం ఇస్తున్నారు కానీ నాలాంటి సూపర్ స్టార్ కి అవకాశం ఇస్తలేరు. సో అందుకే నాకేం తెలియదు నాకు ఈ సమ్మర్ స్లామ్ లో ఛాంపియన్షిప్ కోసం మ్యాచ్ కావాలి, అర్థమైందా నాకేం తెలియదు అని మన బెక్కిలిన్ చాలా ఓపెన్లీ డిమాండ్ చేసింది. సో గాయస్ అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన రా ఉమెన్ ఛాంపియన్ బియాంక బెలర్ది. అండ్ గైస్ బియాంక బెలర్ ఎంట్రీ కాగానే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన కారు మేళది. ఎందుకంటే గాయస్ మనకి ఈ రోజు రా లో బియాంక బెలర్ వర్సెస్ కార్ మేళా మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ రా ఉమెన్స్ ఛాంపియన్షిప్. ఎస్ గైస్ ఈ మ్యాచ్ ఒక ఛాంపియన్షిప్ మ్యాచ్ ఉండే. అండ్ గైస్ ఈ మ్యాచ్ లో అంటే మన బెక్కి నుంచి రింగ్ సైడ్ ఉండే అంటే బెక్కి నుంచి చాలా ఆరామ్గా కూర్చొని ఈ మ్యాచ్ చూసింది. అండ్ గైస్ అంతేకాదు ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే అంటే మన కార్మేలా వర్సెస్ బియాంక బెలర్ మ్యాచ్ గురించి మాట్లాడితే చూడండి నిజం చెప్పాలంటే కార్మేలా బాగానే టక్కర్ ఇచ్చి అంటే కార్మేలా చాలా జబర్దస్త్గా ఫైట్ చేసింది ఈ మ్యాచ్ లో. అంటే లాస్ట్ లో కొంచెం చీట్ చేసింది కానీ ఈ మ్యాచ్ లో మన కార్మేలా బాగానే టక్కర్ ఇచ్చింది మన బియాంక బెలర్ కి. అండ్ గైస్ ఈ మ్యాచ్ ఎండింగ్ లో మన బెక్కి నుంచి కొంచెం చీటింగ్ చేసింది. అండ్ గైస్ దాని వల్ల అంటే మన బియాంక కొంచెం డిస్టర్బ్ అయిపోయింది అండ్ రెఫరీ 10 కౌంట్ చేసే లోపు మన బియాంక బెలర్ రింగ్ లో రాలేదు. సో గైస్ అందుకని ఈ మ్యాచ్ లో వినర్ అయింది ఇంకోరో కాదు అంటే కౌంటర్ ద్వారా ఈ మ్యాచ్ లో వినర్ అయిపోయింది మన కార్మేలా. అండ్ కార్మేలా దాని తర్వాత రా ఉమెన్స్ టైటిల్ తీసుకున్నా అంటే మన కార్మేలా ఏమనుకుందా అంటే ఈ మ్యాచ్ లో కార్మేలా గెలిచింది కదా సో అందుకని ఇప్పుడు న్యూ రా ఉమెన్స్ ఛాంపియన్ ఇంకోరో కాదు కార్మేలా అని మన కార్మేలా అనుకుంది కానీ మన కార్మేలా మర్చిపోయినట్టుంది. అండ్ అది ఏంటంటే ఈ నార్మల్ మ్యాచెస్ లో ఒక ఛాంపియన్ దగ్గర ఛాంపియన్షిప్ అడ్వాంటేజ్ ఉంటాయి అంటే ఒక ఛాంపియన్ ఓడిపోయాలంటే సబ్మిషన్ ద్వారా లేదంటే పిన్ చేసి ఓడిపోయాలి కానీ రింగ్ బయట అంటే కౌంటర్ ద్వారా అంటే ఒక డిస్క్వాలిఫికేషన్ టైప్ మ్యాచ్ ఉంటే మాత్రం అంటే ఒక ఛాంపియన్షిప్ దగ్గర ఉన్న అడ్వాంటేజ్ వల్ల నార్మల్ మ్యాచెస్ లో ఛాంపియన్ దగ్గర అడ్వాంటేజ్ ఉంటుంది. సో దానివల్ల ఈ మ్యాచ్ లో అంటే కార్మేలా గెలిచింది కానీ స్టిల్ ఛాంపియన్ ఇంకోవరు కాదు మన బియాంక బెలర్. అందుకని మన బియాంక బెలర్ అటాక్ చేసింది కార్మేలా పైన. అండ్ గాయస్ ఇక్కడనే ఇలా మ్యాచ్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది.
సో నెక్స్ట్ మనకి ద మిస్ ది మిస్ టీవీ షో చూడడానికి దొరికింది. అండ్ గస్ ద మిస్ ఎంట్రీ అయినప్పుడే ద మిస్ తో పాటు మన శ్యామ్ బాబు వచ్చినారు. అండ్ గస్ ఈ రోజు ద మిస్ టీవీ షోలో యాజ్ ఎ గెస్ట్ వచ్చింది ఇంకోరు కాదు మన శ్యామ్ బాబు. ఎందుకంటే ద మిస్ చాలా గొప్ప మాట్లాడింది, అంటే శ్యామ్ బాబు అంటే జబర్దస్త్ అంటే జబర్దస్త్ సూపర్ స్టార్ అని ద మిస్ చెప్పినారు. అండ్ గస్ ద మిస్ లోగన్ పాల్ కి మరొకసారి వార్నింగ్ ఇచ్చినారు. చూడు లోగన్ పాల్ అంటే నీలాంటి చిన్న చిన్న సెలబ్రిటీస్ ఒక పెద్ద సూపర్ స్టార్ లా మార్చేస్తా, అంటే నా వల్ల లోగన్ పాల్ ఒక డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్ లా మారిపోయి, అంటే నా వల్ల లోగన్ పాల్ ఇంత మంచి అవకాశం దొరికింది. అంటే చూడు లోగన్ పాల్ నా మాట నువ్వు నాతో కలిసి పాడేసినావు అనుకో, అంటే మన ఇద్దరం కలిసి ఒక ట్యాగ్ టీమ్ పార్ట్నర్ లా పాడేస్తే మాత్రం మనం చాలా తొందరలో ఉన్నే డబ్ల్యూడబ్ల్యూ అన్డిస్ప్యూటెడ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ అయిపోతాం, అర్థమైందా? అండ్ ఒక్కవేళ నువ్వు మాట అంటే నువ్వు నా మాట వినకపోతే మాత్రం నా దగ్గర ఇంకో పార్ట్నర్ ఉన్నాడు, అండ్ ఆ పార్ట్నర్కి ఎవరుగా మన శ్యామ్ అని అర్థమైంది అని చాలా జబర్దస్త్ వార్నింగ్ ఇచ్చేసినారు మన ద మిస్ లోగన్ పాల్ కి. అండ్ శ్యామ్ బాబు ఏమని చెప్పినారంటే నేను ద మిస్కి ఎందుకు హెల్ప్ చేస్తున్నాను అంటే ద మిస్ అంటే అందరు మొత్తం వరల్డ్ నన్ను చూడాలి, ఇప్పుడు మొత్తం వరల్డ్ నన్ను చూడాలంటే ద మిస్కి హెల్ప్ చేసిన మంచి ఉంటుంది, ఎందుకంటే మొత్తం వరల్డ్ ద మిస్ చూస్తానంటూ ఒక టైప్లో మన శ్యామ్ బాబు మాట్లాడినారు. సో ఒక మంచి అంటే ఒక మంచి సెగ్మెంట్ ఉండే. సో గైస్ ఎప్పటికీ ఎంటర్ అయిపోయింది మన ఎజ్ స్టైల్స్, ఎందుకంటే ఎజ్ స్టైల్స్ గురించి కొంచెం బ్యాడ్గా మాట్లాడినారు. సో ఇప్పుడు మన ఎజ్ స్టైల్స్ వచ్చినారు, అండ్ మన ఎజ్ స్టైల్స్ వచ్చి చెప్పినారు నోరు ముయ్యండి బాబు, ఎందుకంటే మీ మాటలు అసలు అంటే మొత్తం వేస్ట్ మాటలు, అర్థమైందా? మీ మాటలు ఎవరు పట్టించుకోవాలని ఒక టైప్లో మన ఎజ్ స్టైల్స్ చెప్పినారు. అండ్ గైస్ అంతేకాదు ఇజికల్ వచ్చేసినారు, అండ్ గైస్ ఇజికల్ వచ్చి చెప్పినారు చూడు ఎజ్ స్టైల్స్ నా బ్రదర్ ఎలాస్ నీ గురించి చాలా గొప్ప మాట్లాడతాడు, నిజాను ఓ జబర్దస్త్ సూపర్ స్టార్ నేను ఇజికల్ నేను కలిసినారంటే ఒక ట్యాగ్ టీమ్ లా కలిసి పాడేదామని చెప్పినారు. అండ్ ఎజ్ స్టైల్స్ ఓకే అని చెప్పినారు. సో అందుకని మనకి ఎజ్ స్టైల్స్ అండ్ ఇజికల్ వర్సెస్ ద మిస్ అండ్ శాంపా మధ్యన ఒక జబర్దస్త్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికినాను. గైస్ ఈ మ్యాచ్ బాగానే కానీ ఈ మ్యాచ్ ఎండింగ్ లో శాంపా కొంచెం అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయినారు, అండ్ శాంపా అటాక్ చేసినారు ఎజ్ స్టైల్స్ పైన, అంటే రెఫరీ ఆపిన ఆగలేదు. అందుకనే గాయస్ మన రెఫరీ ఈ మ్యాచ్ని డిస్క్వాలిఫై చేసినారు. సో డిస్క్వాలిఫికేషన్ వల్ల ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయినారు మన ఎజ్ స్టైల్స్ అండ్ ఈజీగాలే. కానీ గాయస్ అప్పుడే అంటే మన ద మిస్ అండ్ మన శాంపా రింగ్ బయట ఉన్నప్పుడు మన ఎజ్ స్టైల్స్ సాలిడ్ ఫినామినల్ ఫోర్ ఆర్మ్ కొట్టేసినారు శాంపాకి, అంటే అప్పుడే ఇమీడియట్ రివెంజ్ తీసుకున్నారు శాంపాతో. అండ్ గాయస్ ఇక్కడనే ఇలా సెగ్మెంట్ ఇలా మ్యాచ్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి మన అలెక్సా బ్లెస్ అండ్ ఆస్కా వర్సెస్ మన డూ డ్రాప్ అండ్ నిక్కి మధ్యలో ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ గైస్ ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో వినర్స్ అయింది ఇంకోరు కాదు మన అలెక్సా అండ్ ఆస్కా. అండ్ గైస్ ఇక్కడ ఇలా మ్యాచ్లో సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది ద ఊసోస్ ది. అండ్ గైస్ ది ఊసోస్ రింగ్లో వచ్చి చెప్పినారు చూడండి ది ఊసో అంటే ది బ్లడ్ ల్యాండ్ మీ సిటీలో వచ్చేసింది, అండ్ మేము మళ్ళీ ఒకసారి అంటే ఎవ్రీ వీక్ లాగానే ఈరోజు మీ మంచి మంచి రికార్డ్స్ బ్రేక్ చేయని వచ్చినాము, అండ్ ది బ్లడ్ ల్యాండ్ ఏం రా అండ్ స్మాక్ డౌన్ కి నడిపిస్తుందని ది ఊసోస్ చెప్పినారు. అండ్ గాయస్ అంతేకాదు ది ఊసోస్ ఏమని చెప్పినారంటే ఈసారి సమ్మర్ స్లామ్లో మేము మళ్ళొకసారి ద స్ట్రీట్ ప్రాఫిట్ చాలా భయంకరంగా కొట్టేస్తాం కుమ్మేస్తాం, అంటే నో మ్యాటర్ అంటే మా మ్యాచ్లో ఏ రెఫరీ ఉన్నా సరే కంపల్సరీ మేమే గెలిస్తాం మేము కుమ్మేస్తాం ద స్ట్రీట్ ప్రాఫిట్స్కి అని వి ద వన్స్ అని ది ఊసో చెప్పినారు. సో గాయస్ అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది ద స్ట్రీట్ ప్రాఫిట్స్ అండ్ గాయస్ ద స్ట్రీట్ ప్రాఫిట్స్ వచ్చి ఎక్కిరిచినారు ది ఊసోస్ అంటే మీరు భయపడుతున్నారని చాలా క్లియర్లీ చెప్పవచ్చు కదా అని ద స్ట్రీట్ ప్రాఫిట్స్ ఎక్కిరిచినారు ది ఊసోస్కి. సో గాయస్ అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన ఆ ట్రూత్ ది యస్ గాయస్ ఇలా సెగ్మెంట్ ఇంటర్వ్యూ చేసినారు మన ఆ ట్రూత్. అండ్ గైస్ ఆ ట్రూత్ వచ్చి చెప్పినారు చూడండి నా దగ్గర చాలా రకాల సర్టిఫికెట్స్ ఉన్నాయి, అంటే నేను విడాకులు చేపించే సర్టిఫికెట్ నా దగ్గర ఉంది, పెళ్లి చేపించే సర్టిఫికెట్ నా దగ్గర ఉంది, అండ్ నేను ఒక ట్యాగ్ టీమ్ కౌన్సిలర్ని, అండ్ ఇంకోటి ఏంటంటే నా దగ్గర ఒక రెఫరీ సర్టిఫికెట్ ఉందని మన ఆ ట్రూత్ చెప్పినారు. అండ్ ఆ ట్రూత్ మన జాన్సన్ స్టైల్లో ఆ టీషర్ట్ చేసినారు, అండ్ మన అంటే లోపల ఇంకో రెఫరీ టీషర్ట్ ఉండే. సో గాయస్ అప్పుడే ది ఊసోస్ బి ఎక్కిరిచినారు అరే చూడు నువ్వు మా ఫ్యామిలీ చాలా క్లోజ్ అర్థమైంది అసలు ఎందుకు వచ్చినావు ఇక్కడ నువ్వు వెళ్ళిపో అని చెప్పినారు ది ఊసోస్ అని చాలా కొంచెం అంటే అంత మర్యాద ఏమి ఇయ్యలేదు ది ఊసోస్ ఆ ట్రూత్కి. సో ఆ ట్రూ అంటే నాకు తెలుసు అంటే రెఫరీ ఎట్లా కౌంట్ చేస్తాడు ఏమేమి చేస్తాడు నాకు చాలా బాగా తెలుసు అని 1-2-3 కౌంట్ చేసినారు, ఆ 10 కౌంట్ చేయడం స్టార్ట్ చేసినారు. సో గాయస్ అప్పుడే ది ఊసోస్ జోకర్ అని చెప్పేసినారు మన ఆ ట్రూత్కి. సో ఆ ట్రూత్ కోపం వచ్చి అంటే జోకర్నా అంటే నేను జోకర్ లెక్కలు చేస్తున్నానా, సరే ఒక పని చేద్దాం మనం ఫైట్ చేద్దాం అంటే నేను ఫైట్ చేయడానికి రెడీ ఉందని చెప్పినారు, అంటే ట్యాగ్ టీమ్ మ్యాచ్లో నేను ఫైట్ చేయడానికి రెడీ ఉందని చెప్పినారు మన ఆ ట్రూత్. సో అప్పటికే ఎంట్రీ అయిపోయింది మన ఓమస్ ది అండ్ ఎంవీపీ చెప్పినారు అంటే ఓమస్ ది బ్లడ్ ల్యాండ్ ఇప్పుడు అంటే ది ఓమస్ ది బ్లడ్ ల్యాండ్ కలిసి ఫైట్ చేస్తాడు ఇప్పుడు ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్లో చెప్పినారు. సో అందుకని మనకి ఒక మంచి 6-point ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది ద స్ట్రీట్ ప్రాఫిట్స్ ఆ ట్రూత్ వర్సెస్ మన ది ఊసోస్ అండ్ ఓమస్ మధ్యలో. అండ్ గాయస్ ఈ 6-point ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఒక మ్యాచ్ ఉండే అండ్ ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడితే గాయస్ ఈ మ్యాచ్ లో వినర్ అయింది ఇంకెవరు కాదు మన ఓమస్ అండ్ ది ఊసోస్. అండ్ గాయస్ ఇక్కడనే ఇలా మ్యాచ్ల సెగ్మెంట్ అయిపోయింది.
సో నెక్స్ట్ మన బ్యాక్ స్టేజ్ మన ఆర్కిటెక్ట్ సెత్ రాలిన్స్ యొక్క ఇంటర్వ్యూ చూడడానికి దొరికింది. అండ్ గైస్ ఇప్పటికే వీడియో చాలా అంటే చాలా పెద్దగా అయిపోయింది, అందుకే నేను ఇంటర్వ్యూ అంటే బ్యాక్ స్టేజ్ ఇంటర్వ్యూకి అంత కవర్ చేస్తలేను. కానీ ఇంటర్వ్యూలో గాయస్ అంటే మన సెత్ రాలిన్స్ ఇంటర్వ్యూ అయిపోయింది, మన సెత్ రాలిన్స్ రిడల్ గురించి కొంచెం బ్యాడ్గా మాట్లాడుతుంటారు. సో గాయస్ అప్పటికే ఎంటర్ అయిపోయింది మన థ్వీరిది. అండ్ థ్వీరి వచ్చి చెప్పినారు, హే సెత్ రాలిన్స్ అంటే ఇంతకు ముందు నువ్వు ఒక జబర్దస్త్ క్యాష్ ఇన్ చేసావు, అంటే హిస్టరీలో నీ క్యాష్ ఇన్ ఒక జబర్దస్త్ క్యాష్ ఇన్. సో నువ్వు ఏమైనా టిప్స్ ఇస్తావని అడిగినప్పుడు మన సెత్ రాలిన్స్ చెప్పినారు థ్వీరికి, నువ్వు కరెక్ట్ చేయాలి వచ్చిన అర్థమైనా అని మన థ్వీరికి ఒక టైప్ లాంటి ఇట్లా మెడల్ చేసి మన సెత్ రాలిన్స్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయినా అంటే కొన్ని టిప్స్ ఏమి వెళ్ళిపోయినారు. అండ్ సెకండ్ ఇయర్ సెగ్మెంట్ అయిపోయింది. అండ్ గస్ దాని తర్వాత మనకి మళ్ళీ ఒకసారి ఒక వీడియోని చూపిస్తున్నారు. అండ్ గస్ ఆ వీడియో తెలుసుకోవాలంటే మన ఫీల్డ్ బ్రేవైట్ టైప్ వీడియో అది, కానీ అది ఎడ్జ్ అనే మనకి చాలా రూమర్స్ వస్తున్నాయి, అంటే ఆ వీడియో ఇంకొకరిది కాదు ఎడ్జ్ అనే మనకి రూమర్స్ వస్తున్నాయి. అండ్ గస్ అంతేగా ఈసారి ఈ వీడియో మనకి కొంచెం చేంజెస్ కనిపించాయి, అంటే ఈ వీడియోలో మనకి మన ఆర్క్యూ అంటే మన ర్యాండీ ఆర్టన్ టీషర్ట్ కనిపించింది, అండ్ మన మిక్ ఫోలీ ది షర్ట్ కనిపించింది. అండ్ గస్ అంతేకాదు మన జాన్ సీనా ది క్యాప్ బి మనకి చూడడానికి దొరికింది. సో ఈసారి ఈ వీడియోని కొంచెం చేంజ్ చేసినారు. అండ్ గస్ రూమర్స్ ప్రకారం అయితే ఈ వీడియో ఇంకొకరిది కాదు ఎడ్జ్దే అంట. అండ్ ద ఫీల్డ్ అండ్ ఎడ్జ్ కలిసి వస్తే మాత్రం ఇంకా మజా వస్తుంది. ఇప్పుడు మీకే అంటే ఇప్పుడు మీకేమనిపిస్తుంది మీ నా కామెంట్స్ 100% చెప్పండి. అండ్ గాయస్ అంతేకాదు మనకి రా మెయిన్ ఈవెంట్లో మన బాబీ లాష్లీ రిడల్ వర్సెస్ సెత్ రాలిన్స్ అండ్ థ్వీరి మధ్యలో ఒక జబర్దస్త్ అంటే జబర్దస్త్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ గాయస్ అంతేకాదు ఈ మ్యాచ్లో మన డాల్ఫ్ జిగ్లర్ వచ్చినారు. అండ్ డాల్ఫ్ జిగ్లర్ వచ్చి అక్కడ కూర్చొని ఈ మ్యాచ్ని చాలా క్లియర్గా చాలా మంచిగా చూసినారు. అండ్ గాయస్ అంతేకాదు ఈ మ్యాచ్ వీనర్ గురించి మాట్లాడితే అంటే మన బాబీ లాష్లీ రిడల్ వర్సెస్ మన థ్వీరి అండ్ సెత్ రాలిన్స్ మ్యాచ్ వీనర్ గురించి మాట్లాడితే గాయస్ ఈ మ్యాచ్లో వీనర్ అయింది ఇంకొకరు కాదు మన రిడల్ అండ్ బాబీ లాష్లీ. అండ్ గాయస్ బాబీ లాష్లీ అయితే అక్కడ రింగ్ సైడ్ ఒక సాలిడ్ స్పియర్ కొట్టేసినారు. మన సెత్ రాలిన్స్ అయితే చాలా జబర స్పియర్ ఉండే. అండ్ గాయస్ అంతేకాదు ఈ మ్యాచ్లో మన థ్వీరి కొంచెం చీట్ చేద్దాం అనుకున్నా అంటే రోల్అప్ చేసి అంటే పిన్ చేస్తున్నప్పుడు కాలు రింగ్ సైడ్ పెట్టినారు, కానీ మన డాల్ఫ్ జిగ్లర్ హెల్ప్ చేసినారు. మన డాల్ఫ్ జిగ్లర్ అంటే మన డాల్ఫ్ జిగ్లర్ ఒక ఫేస్ సూపర్ స్టార్గా కనిపిస్తున్నారు ఈరోజు. అండ్ గాయస్ అంతేకాదు ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత అంటే ఈ మ్యాచ్లో మన రిడల్ అండ్ బాబీ లాష్లీ వినర్ అయిన తర్వాత మన డాల్ఫ్ జిగ్లర్ రింగ్లో వచ్చినారు. అండ్ రింగ్లో వచ్చి థ్వీరి పైన అటాక్ చేసినారు. సో నిజంగా షాకింగ్ ఉండే డాల్ఫ్ జిగ్లర్ థ్వీరి పైన అటాక్ చేసినారు. అండ్ గాయస్ ఇక్కడనే ఇలా మ్యాచ్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. అండ్ గాయస్ ఇక్కడనే ఈరోజు రా అయిపోయింది. సో గాయస్ మీకు ఈరోజు రా ఎలా అనిపించింది మీ నా కామెంట్స్లో 100% చెప్పండి. అండ్ గాయస్ ఈ వీడియో మీకు కొంచెం ఎలా నచ్చితే గాయస్ కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ గాయస్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి గాయస్, ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగలిగిన ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో